నీ లోపల ఏది పడవో గిట్టవో అవన్నీ ఏం చేయాలి? తీసేసుకోవాలి. దేవుడు సాధన పడతాడు, కాసుకొంచాడు. ఎవడు దొరుకుతావరా బిడ్డ, నేను చూసుకుంటాను అని చెప్పి సాధన పడతాడు. భక్తి గారు చిన్న వయసులోనే నాకు తర్జుమా చేసే శాఖ దొరికింది. చిన్న వయసులో, చిన్న వయసులో 64 పోగొనమ్మాను, 67 నుంచి తర్జుమా చేస్తున్నాను. మూడేళ్ళే, మూడేళ్ళ కంటే ఇంకా తక్కువే. 64 అక్టోబర్లో పూర్తి సాగుకు వచ్చాను. 64 అక్టోబర్లో 67 కాన్వకేషన్. అంతా 2 సంవత్సరాల్లోనే. కాన్వకేషన్ అంటే నవంబర్ జరుగుతుంది, అక్టోబరు నవంబరు. 64 అక్టోబర్లో వచ్చాను అంటే నవంబర్ లెక్కేసుకో. 65, 66, 67 మూడేండి. మూడవ సంవత్సరంలోనే నేను ఇంకా తర్జుమా చేసిన దేవజన భక్తి గారు ఎట్లా పిలుచుకున్నాడు, ఆ చిరునామా ఇవ్వబడింది. ఆ పులిపిడి నేనే చిన్నవాడిని, అందరూ పెద్దవాళ్ళు కనుక ఆ తర్జుమా చేస్తూ ఉంటే నన్ను గాక ఇంకెవరన్నా వాడాడంటే లోపల సర్రని మనసు ఉంటుంది. ఎట్లా బాగా వాడిని చేసింది, నన్ను పిలవలేదు వాడిని పిలిచాడు అని చెప్పి ఆడ కూర్చోంటే ఏమనుకునేవాడిని, వాడు తప్పు చేయలా మనసు, వాడు తప్పు చేయలా. వాడు తప్పు చేసిన తర్వాత చెవుబొట్టి పిండి బా తిమతి ఎట్లా అంటే అబ్బా నన్ను పిలిచాడు, ఎంత సంతోషమో అని అనుకునేవాడిని నేను అనుకున్నాను. భక్తే ప్రభు చూశాను, ఓహో వస్తున్న బిడ్డ అనేది నేను చేస్తా ఉండు అని చెప్పి ఏం చేశాడు, ఒకనాడు ఆదివారం నాడు సాయంకాలం భక్తి గారు ఎక్కడ విజిటింగ్ పోయాడు, లేటుకు వస్తున్నాడు, లేటుకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెల్లెంది, లేటుకు వచ్చాడు. లేటుకు వచ్చిన తర్వాత చేశాడు, లేటుకు వచ్చిన తర్వాత ఆయన నిలబడ్డాడు. పెద్ద సమాజం కనుక ఆయన ఒకటి చెప్తే రెండు కలిపి చెప్పాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏమో, కోపడ్డాడు నా మీద కోపడి, ఇది నా మాట కాదు తిమోతి మాట చెప్పు అంటున్నాడు. తిమోతి మాదిరి తారుమా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు చెప్పు. నన్ను గురించి ఒక 10 నిమిషాలు చెప్తూ వచ్చాడు, ఎక్కడంటే చెబట్లు కప్పుతున్నాను, కలవరం వస్తా ఉంది, నోరు బెసగొస్తా ఉంది, ఎవరైనా నీళ్ళిస్తారో అన్నట్లుంది, తంటబడిపోతున్నాను, మీటి అయిపోయినంత ఎవరో ఏమడతారో అని చెప్పి, ఎవరేమంటారో నీ చిగ్గు తీసినే నీ పరుగు తీసినే అని రకరకాలుగా ఎవరు మాట్లాడతారు, వాడికి ఏం జవాబు చెప్పాలండా, మీటింగ్ ఆరంభంలో ఉంది, వర్తమానం ఆరంభంలో ఉంది, కలవరంలో ఉండ, ఆందోళనలో ఉండ, తిరసగట్టిపోతోంది, తర్జుమా గారు తప్పు చేశానంటే అయిపోయింది చివరి కథ అనుకుంటాడు. అది జాగ్రత్త చేయాలా, అష్టావధానం చేస్తామని చెప్పలేదు. అష్టావధానం తెలుసిన విన్నారా, హిందువులు తెలుసు అష్టావధానం అంటే 8 సంగతులు ఒకసారి చేసేది, అది అష్టావధానం అంటారు. అష్టావధానం అంటే 8 సంగతులు ఒకసారి చేసేది కనుక ఏమి ముందు కూర్చున్నారు, గడ్డు ప్రశ్నలు ఇస్తున్నారు ఆయనకు, గడ్డు ప్రశ్న. నీ ప్రశ్న ఏంటి? సరే నీ ప్రశ్న ఏంటి? అందరిని అడుగుతున్నారు, తర్వాత సమాధానం ఇస్తాడు. ఒకటి గంట కొడుతున్నాడు దూరంగా, టంగ్ టంగ్ గంట కొడుతున్నాడు. ఒకడు ఈయన వెనకాల ఓ పువ్వు వేస్తున్నాడు, ఆయన మీద ఓ పువ్వు వేస్తున్నాడు. ఇదంతా విన్న తర్వాత ఈయన ప్రశ్న జవాబు చెప్పాలా, ఈయన ప్రశ్న జవాబు చెప్పాలా, అందరి ప్రశ్న జవాబు చెప్పాలా, నా మీద ఇన్ని పూలు పడ్డాయి, ఇన్ని గంటలు వాడు కొట్టాడని చెప్పాలి. అర్థమైందా? అర్థమైంది. అది అష్టావధానం, అది అష్టావధానం. అది చేసేవాళ్ళు ఉండాలి. అది చేస్తాను నేను ఇప్పుడు లోపల, కలవరం వచ్చేసింది, ఆనందం వస్తుంది, నోరు బిడగట్టుపోతుంది, నా సిగ్గు తీసిన నా పరుగు తీసినా అని చెప్పి కలవరం వస్తా ఉంది. ప్రజలు ఏమడుతారు తర్వాత ఏ ప్రశ్న జవాబు చెప్పాలన్నా ఆరంభం ఉంది. ఇక నేను సరిగ్గా తద్వ చేయకపోతే అంత కలవరం వచ్చేసింది, ఏదో తద్వ అయిపోయింది, ఏదో అయిపోయింది సంగతి రకరకాల ఏం మాట్లాడుకోండి. ఎందుకంటే ప్రభువా నన్ను తోసేసి ఇంకోటి ట్రాన్స్లేట్ పెడితే ఎంత బాగుండు, అది కోరుకున్నాగా నేను, అది కోరుకున్నా వాణి వాడిని దింపి నన్ను వస్తే అంత బాగా ఇప్పుడు నాకు వచ్చింది అది, అది నన్ను అడు వేసేసి ఇంకెవరో వచ్చి తలపేసి అంత బాగుండు అని చేస్తున్నా. లోపల పిచ్చి కేకేసా, దేవా ఒక్కసారి క్షమించు అని కేకేసా. ప్రభు చాలా కృపించాడు. ఇంతవరకు ఒకటి కూడా అడగలే తర్వాత చెట్టుంది, ఇంతవరకు ఒకటిదాన్ని అడగలే. నేను చెప్పుడు అందరికీ ఇలా జరిగిన సంగతిని అప్పటి నుంచి నేను కింద నుండి కూడా తర్జుమా చేస్తూ ఉంటే ప్రార్థన చేస్తా, ప్రభువా చక్కగా తర్జుమా చేయలేదు సాయపడు, ఏ తప్పులు లేకుండా సమయం రాత్ర సాయపడు, కొత్త కొత్త పదాలు నేను కొన్ని నేర్చుకుంటా రాసుకుంటా అయ్యా ఆయన సాయపడు. కుళ్ళు బాయ, అసూయ బాయ, ద్వేషం బాయ, కక్ష బాయ, ఇంకోటి గణపతి గారికి వచ్చా. అర్థమైందా? అవి నువ్వు లోపల బయలుదేరి వస్తా, ఇవన్నీ ఒప్పేసుకోవాలి, సరి చేసుకోవాలి. లేకపోతే ఏం చేస్తాడు దేవుడు? ఆ సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశంలో సరిపడితే సరిపడి, లేకపోతే పారిపోతే అంతే, లేకపోతే పారిపోతు ఊరిశ్వరి పారిపోతు, లేకపోతే ఏసారి లేకపోతే విరాకపోతా, విరాకపోతే దేశం పోతా, అదిపోతే శివను పోతా.
ఆ జాడ్యంతో పోతావు, ఆ జాడ్యం ఆరాధిస్తావు. అర్థమైందా? కనుక దేవా నేను ఇంకొకరితో కలిసి చేయాలి. ఇది సంఘం, కార్పొరేట్, నేనంత కలిసి చేయాలి. మా లోపల ఎక్కుళ్ళు ఉందా, అసూయ ఉందా, పగ ఉందా, ద్వేషం ఉందా? కనుక ఇది సరి చూసుకుని సరి చేసుకున్నట్టుకై కావలసిన సాధనాలు వాడే వరకు అక్కర్లే. ముందే సిద్ధపడు ప్రభా, ఈ అక్కతో పని పెట్ట పని చెప్తా నాకు ఎక్కతో కొంచెం తెలివి ఎక్కుంది, నాకు తెలివి తక్కువ, లోపడతాను, ఇది చూస్తా సర్దుకుంటా, ఆయనతో కలిపి నేను చేయమన్నారు చేస్తాను, ఇది చూపిస్తా సర్దుసుకో. అది దేవునికి కావచ్చండి, అది దేవునికి. ఎప్పుడైతే నువ్వు సర్దుబాటు చేసుకుని చేస్తా వస్తావు, అది దేవుడు చూస్తాడు, చూసి చేస్తాడు, నీకు కృపిస్తే చూస్తాడు, నువ్వు ఎలా సహాయపడాలో చూపిస్తూ వస్తాడు. కనుక నీవు దేవుడు మహిమ కొరికే చేస్తావు చూస్తూ వస్తాడు. నీ పని మెచ్చుకోబడుతుంది, అతడు నేర్చుకుంటాడు. ఒకవేళ నువ్వు బాగా చేస్తావు అనుకో, అతను నేర్చుకుంటాడు, అతను నేర్చుకుంటాను. అక్క నీతో కలిపింది ఎంత మేలైంది, ఈ సగతులు నచ్చలే తెలుదు, బలి చేస్తున్నావు అక్క, అబ్బా నేను కూడా నేర్చుకుంటాను అక్క, ఎంత బాగుంది, నువ్వు నేర్చుకునే మనసు ఉండు. కనుక మనం ఎట్లా ఏమండాలి, మన దగ్గర నేర్చుకుండే మనసు మనకుండాలి. ఎప్పుడు మనం నేర్పిస్తామనే మనసే ఉంటుంది, కానీ నేర్చుకోలే అనే మనసు ఉంటుంది. నాకు తెలీదా, అది ఎంత మంచి నాకు తెలీదా, నాకు చెప్తావు నువ్వు ఏంటండి, నాకు చెప్తావు నువ్వు తెలుసు, నాకు తెలీదా, నాకు తెలుసు చెప్తా అని చెప్పి నాకు తెలుసున్నప్పుడు తసక్కని జారి పడేస్తాడు. ఇదే నేను తెలిసిందని తెలియజేస్తాడు. అర్థమైందా? నేర్చుకోవాలనే మనసు కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక జీవితము జీవితకాలంతో నేర్చుకున్న అరగదు తొలగదు, జీవితకాలంతో నేర్చుకున్న అరగదు తొలగదు సబ్జెక్ట్ ఇది. కనుక జీవితకాలం అంతా ప్రభా నేను నేర్చుకో, ఇంకా నేర్చుకో, ఇంకా నేర్చుకో, ఇంకా నేర్చుకో అన్నటువంటి ఆశ చావనవద్దు. తర్వాత ఇంకోటి గణపతి విషయంలో ఎప్పుడు కానీ తప్పవద్దు. రూమిలాసపత్రిక, రూమిలాసపత్రిక 12వ అధ్యాయం.